Hello viewers, welcome to Competitive Bites by Bharat. ఈరోజు మేము ముందుకు ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్లో వేకెన్సీస్ రావడం జరిగింది సో మనకు చూసుకుంటే కనుక నేను అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను సో అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్ సెక్షన్స్కి వెళ్తే కనుక మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ ఒక వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది చూసుకుంటే మనకు పొజిషన్ వచ్చేసి డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ అనే పొజిషన్కి అయితే వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి సో ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి అసలు శాలరీస్ ఏంటి ఎన్ని పొజిషన్స్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి సో దాని గురించి క్లియర్గా చెప్పబోతున్నాను సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ట్యాప్ చేయండి సో దట్ నెక్స్ట్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అండ్ వీడియో నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి సో మీ లైక్ ఎంత చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నందుకు చిన్న లైక్ ఇచ్చి చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి మనకు లాస్ట్ వీక్ అలాగే ఒక వీడియో మీ ముందుకు చే తీసుకురావడం జరిగింది సో ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది అయితే అప్లై చేయడం జరిగింది సో ఈ వీడియో కూడా దయచేసి మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న జాబ్ పొజిషన్ చూసుకుంటే కనుక డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ అనే పొజిషన్కి వేకెన్సీ రిలీజ్ అయింది అండ్ మనం జాబ్ టైప్ చూసుకుంటే మార్కెటింగ్ ఇంటర్మీడియట్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు సో జాబ్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండ్ ముంబై అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో మనకు ముంబై అవసరం లేదు కాబట్టి హైదరాబాద్ వాళ్ళకైతే హైదరాబాద్ లొకేషన్ కూడా ఉంది కాబట్టి సో మీరు తెలంగాణ వాళ్ళు అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇద్దరు అప్లై చేయడానికి అవకాశం ఉంది రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వెళ్ళిపోతే కన్వర్టింగ్ ద లీడ్స్ ప్రొవైడెడ్ త్రూ టెలికాలింగ్ సో మనకు వచ్చేసి టెలికాలింగ్ ద్వారా ఏదైనా లీడ్ వచ్చిందంటే ఆ లీడ్ని మీరు కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ లీడ్ని మీరు సక్సెస్ఫుల్ బిజినెస్లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అది ఫాలో అప్ అండ్ కంప్లీట్ ఇన్ ద డాక్యుమెంటేషన్ వర్క్ ఫర్ ప్రాసెసింగ్ ద లోన్ ప్రపోజల్ అండ్ గెటింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ సో మీకు వచ్చేసి ఏదైనా లోన్ ప్రపోజల్కి మీకు మేము దగ్గరకు వస్తే కనుక మీరు ఫాలో అప్ చేసి డాక్యుమెంటేషన్ అంతా కలెక్ట్ చేసేసి మీరు డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసేసి లోన్ ప్రాసెసింగ్ టీమ్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎన్షూరింగ్ టైమ్లీ శాంక్షన్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ కంప్లీటెడ్ లోన్ అప్లికేషన్స్ సో మీరు వచ్చేసి మీరు ఒక టైమ్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ కంప్లీటర్ లోన్ అప్లికేషన్ సో ఆ టైమ్లీ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది డిస్బర్స్మెంట్ చేయాల్సి ఉంటుంది కంప్లీటర్ లోన్ అప్లికేషన్స్కి అలాగే క్యాన్వసింగ్ ఆఫ్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్స్ లోన్ ప్రొడక్ట్స్ సో ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ లోన్ ప్రొడక్ట్స్ అనేది మీరు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది అది కూడా మీ పార్ట్ ఆఫ్ జాబే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ప్రొవైడింగ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఓకే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్స్ రిలేషన్షిప్ మీరు మేనేజ్ చేస్తూ ఉండాలి అలాగే మీరు ఏదైనా ప్రోడక్ట్ అమ్మిన తర్వాత ఆ సర్వీస్ కూడా చేయాల్సి ఉంది తర్వాత ప్రోడక్ట్ అమ్మేసాం కదా అని చెప్పి మీ సర్వీస్ చేయకుండా ఉండదు ప్రోడక్ట్ అమ్మిన తర్వాత కస్టమర్ డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే పోర్ట్ఫోలియో మానిటరింగ్ కూడా చేయాల్సి ఉంటుంది ఎనీ అదర్ జాబ్ స్పెసిఫైడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మీ మేనేజ్మెంట్ డిపెండ్ మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఏ జాబ్ అయినా కూడా మీరు టైం టు టైం చేసేటట్టు ఉండాలా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే మనకు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ రెండు చూసుకుంటే కనుక బ్యాచలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎనీ డిసిప్లిన్ ఆర్ మాస్టర్స్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్ కూడా ఉంటా కూడా సరిపోతుంది అని చెప్తున్నారు క్లియర్గా అండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎంబీఎన్ మార్కెటింగ్ ఫైనాన్స్ అండ్ క్యాండిడేట్స్ హవింగ్ టూ ఆర్ త్రీ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ప్రిఫరెన్స్ అని క్లియర్గా చెప్పారు ఇక్కడ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ బట్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలిజిబుల్ బట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు ఎంబీఏ ఉండనుకో మార్కెటింగ్ ఫీల్డ్లో అలాగే ఫినాన్స్ ఉంటే ఆర్ క్యాడర్స్ హావింగ్ టూ ఆర్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్గా చెప్తున్నారు ఏజ్ షుడ్ బి నాట్ బి లెస్ దాన్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ నాట్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్లియర్గా సో ట్వంటీ వన్ ఇయర్ ఎబవ ఉండాల థర్టీ ఫైవ్ బిలో ఉండాలా క్యాడర్స్ విత్ పాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెలి మార్కెటింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాడక్స్ విల్ బి ప్రిఫర్డ్ సో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తా అంటున్నారు ఎవరికైతే టెలి మార్కెటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉందో అలాగే రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని క్లియర్గా చెప్తున్నారు సో పర్సనల్ కాంపిటీటన్స్ చూసుకుంటే సెల్ఫ్ డ్రివెన్ ఉండాలా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా కంప్యూటర్ స్కిల్స్ ఉండాలా అలాగే పొజిషన్ ఫర్ సేల్స్ కూడా మీకు ఉండాలి ఫ్రెండ్స్ రెమ్యునేషన్ చూసుకుంటే డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విల్ బీ పేడ్ మంత్లీ స్టైప్ ఆఫ్ ట్వంటీ థౌసండ్ సో మంచి ఆపర్చునిటీస్ ట్వంటీ థౌసండ్ ఎల్ఐసి ఎఫ్హెచ్ఎఫ్ఎల్ లో యాజ్ అ ఫ్రెషర్గా అంటే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీరు మినిమం బిజినెస్ సార్ మినిమమ్ బిజినెస్ తర్క్కి సరి చేస్తే మాత్రం మీకు ఇరవై వేల శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ త్రీ మంత్స్ విల్ బి కన్సర్ అస్ ప్రొబేషన్ పీరియడ్ వితౌట్ ఎన్ని మినిమమ్ బిజినెస్ రిక్వైర్మెంట్ సో ఫస్ట్ త్రీ మంత్స్ మీకు ట్వంటీ థౌసండ్ ఈజీగా ఇవ్వడం జరుగుతుంది సో మినిమమ్ బిజినెస్ రక్వైర్మెంట్ అనేది ఫోర్త్ మంత్ స్టార్ట్ అవుతుంది సో మీకు అప్పటి నుంచే టెన్షన్ మొదలవుతుంది సో అప్పుడు దాకా మీకు టెన్షన్ లేదు ఫస్ట్ త్రీ మంత్స్ ట్వంటీ థౌజండ్ మినిమం బిజినెస్ కూడా అవసరం లేదు సో మీరు సెటిల్ అవ్వడానికి చూ ట్రై చేస్తారు సెటిల్ అయ్యాక మిమ్మల్ని మిమ్మల్ని బిజినెస్ అనేది అడగడం జరుగుతుంది ఇన్ అడిషన్ టు ద ఎబౌ డిఎంఈ విల్ బి పేయిడ్ ఇన్సెంటివ్స్ లింక్ టు ద బిజినెస్ పెర్ఫార్మెన్స్ సో మీకు ఇన్సెంటివ్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉండడం జరుగుతుంది సార్ మీకు టార్గెట్స్ అచీవ్ అయితే ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇన్సెంటివ్స్ అనేవి మీకు క్యాష్ రూపంలో ఇవ్వచ్చు మీకు ఏదైనా ట్రిప్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు సో ఎల్ఐసీ అనేది చాలా మంచి ట్రిప్స్ ఇస్తుంది అబ్రాడ్ కూడా మీకు ట్రిప్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్ అలాగే ఆ ఎంగేజ్మెంట్ ఆ పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ కాంట్రాక్ట్ బేస్ డిఎంవి విల్ హ్యావ్ ద ఆప్షన్ టు అసోసియేట్ విత్ ఏ కంపెనీ యాజ్ మార్కెటింగ్ ఇంటర్మీడియట్ కంపెన్సేషన్ విల్ బీ ఆస్ పర్ ద దివిలిం కమిషన్ స్ట్రక్చర్ అప్లికెబుల్ మార్కెటింగ్ ఇంటర్మీడియట్ ద టైం అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఒక టూ ఇయర్స్ అయితే ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటారు తర్వాత ఫ్యూచర్ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక మీకు మార్కెటింగ్ ఇంటర్మీడియట్ లాగా కంపెనీకి అయితే తీసుకోవటం అయితే క్లియర్గా చెప్తున్నారు అండ్ కంపెన్సేషన్ వచ్చేసి కమిషన్ బేస్డ్ అయితే ఉండడం జరుగుతుంది అది టూ ఇయర్స్ తర్వాత సో అదైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెస్ సో ఇక్కడ మీరు అప్లై అనే బటన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు అప్లై క్లిక్ ఇయర్ టు అప్లై అనే బటన్ కూడా ఇవ్వడం జరిగింది సో నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ పెడతాను అలాగే వీడియోకి సంబంధించిన అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని లింక్ కూడా నేను పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఇది అప్లై అనే బటన్ పెట్టాక మనకు ఇక్కడ క్లియర్గా సబ్మిట్ రెజ్యూమ్ అనేది ఉంది ఇక్కడ మొత్తం ਮੇਰੇ ਡੀਟੇਲਸ ਅਨਕ ਫੌਰਥ ਗਾ ਫਿਲ ਅਪ ਕਰਿਓ ਮੈਰੀਡ ਸਿੰਗਲ ਮੀ ਐਡਰੈਸ సో అన్ని సబ్మిట్ చేసేసి మీరు సబ్మిట్ రెజ్యూమ్ అని క్లిక్ చేస్తే మాత్రం మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఇది స్టడెన్స్ ఈ వీడియో మీ అందరూ నచ్చిందని అనుకుంటున్నాను సో చాలా మంచి ఆపర్చునిటీ డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే ట్వంటీ థౌసండ్ సాలరీ తోటి అది కూడా హైదరాబాద్లో పొద్దు పోస్టింగ్ అంటే మినిమం ఒక హండ్రెడ్ పొజిషన్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే హైదరాబాద్లో సో అది మీ అందరి కోసం అని ఈ మంచి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో వెంటనే వీడియో లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఇది ఈ ఈరోజు మన కంపెనీటివ్ బైట్స్ విభరత్లో ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ నుంచి డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్ హ్యావ్ ఏ గ్రేట్ డే